అది నాగార్జున సాగరం గౌరీ శంకర్ అందించిన కావ్య పరిమళం నిజానికి నారాయణ రెడ్డి గారు అందులో ఏం ప్రతిపాదించారు అని అన్నప్పుడు చివరి ముగింపులో చెప్పారు కవికి పక్షపాతం ఉంటుంది అనేది సత్యం కవి ఎటు నిలబడతాడు అని చాలాసార్లు అనుకుంటారు కానీ కవి రాసే ముందే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళికలో కవి ఎక్కడ నిలబడ్డాడు అని అంటే కృష్ణానది ఇక్కడి జనసామాన్యం యొక్క భూములల్లో ప్రవహించాలనే దగ్గర కవి నిలబడ్డాడు దాని చుట్టూ ఇదంతా అల్లుకుంటూ వచ్చాడు అది స్వప్నంగా చూపెట్టినా ఏ రకంగా చూపెట్టినా నది కూడా సామాన్య జీవన ప్రయోజనానికి ఉపయోగపడాలనే దగ్గర కవి తన చమత్కారం చమత్కారమంతా అట్లా అట్లాది కళ అయినప్పటికీ పద్మదేవుని యొక్క అన్వేషణలో ప్రవహించినప్పటికీ ఆ పద్మదేవుడు అక్కడ ఉండిపోయి పద్మదేవుణ్ణి ఈమె చేరుకున్నట్లుగా అదే నాగార్జున సాగరం అయినట్లుగా స్వప్నంలో ఆమె భావించినట్లుగా మనకి ముగిస్తాడు దీంట్లో ఇంకో సు సున్నితమైనటువంటి ఇంకొక అంశం కూడా గురుదేవుడితో పద్మదేవుడు సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు ఇంకొక విషయాన్ని చర్చించాడు నాకు సరిగ్గా అలా ఏం దొరుకుతుందో దొరుకుదో అని నేను ముందు తీసుకొని తన దగ్గర పద్మదేవుడు గురుదేవుడి మధ్యన చర్చ జరిగేటప్పుడు సౌందర్యాన్ని మతం తృణీకరించడం మాత్రమే కాకుండా మతం క్రమంగా సోమరితనాన్ని నేర్పుతున్నది అనే విషయాన్ని కూడా చెప్తాడు దాంట్లో మతం ఏం చేస్తున్నది అని అంటే ఎట్ల బతకాలి మనుషులంతా మరి అందరూ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తారు ఎట్లా బతకాలి అనే చర్చ వచ్చినప్పుడు భిక్ష చేసి బతుకుతారు ఏముంది అని అంటాడు ఆయన గురుదేవుడు భిక్షం ఎత్తుకొని బతుకుతారు నిజమే భిక్షం ఎత్తుకొని బతుకుతారు కరెక్టే కానీ సరైందే కానీ భిక్షం వేసేవాళ్ళు ఎవరు చాలా కీలకమైనటువంటి చర్చ చేశాడు దాంట్లో భిక్షం ఎత్తుకొని బతకాలి సన్యాసం తీసుకోవాలి అందరికీ ఒక పరిష్కారం అయితే చూపెడుతున్నాం బాగానే ఉంది కానీ ఎత్తుకోవడానికి భిక్ష వేయడానికి ఎవరు మరి ఏది తిని జీవిస్తారు మనుషులు సన్యాసం గురించి చెప్పాలన్నా బౌద్ధం గురించి చెప్పాలన్నా మతం గురించి చెప్పాలన్నా ఈవే జ్ఞానబోధ చేయాలన్నా కూడా జ్ఞానబోధ చేయాలన్నా కూడా ప్రాణం కావాలి మనిషి కావాలి మరి ఈ మనిషి ప్రాణం నిలబడాలంటే ఏమి తీసుకోవాలి భిక్ష వేసే వాళ్ళు ఉండాలి కదా ఆహారం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా అంటే తప్పనిసరిగా ఆహారం ఇచ్చేవాళ్ళు ఉండాలంటే వ్యవసాయం నడవాల్సిందే అనే విషయాన్ని పద్మదేవుడి ద్వారా చర్చిస్తాడు అంటే ఇక్కడ జీవముంది ఇక్కడ ఒక వ్యవసాయదారుడి కుటుంబం నుంచి వచ్చిన ఒక కవి వ్యవసాయ నేపథ్యం గ్రామీణ నేపథ్యంగా తెలంగాణ అంటే వ్యవసాయమే అయినటువంటి దశ నుంచి వచ్చిన ఒక కవి ఎక్కడ నిలబడతాడు అని అన్నప్పుడు వ్యవసాయం బతకాలనే దగ్గర నిలబడ్డాడు వ్యవసాయం బతకాలి అనే దగ్గర నిలబడ్డాడు గనకనే నాగార్జున సాగరం ఎంచుకున్నాడు అది చిట్ట పరిష్కారం కూడా నది ఎందుకు అంటే వ్యవసాయాన్ని పోషించడానికే నది అనేటువంటిది కూడా నిరూపించి ముగిస్తాడు అక్కడ కోసం జనుల కోసం అందుకని ఎక్కడ ఉన్నది అని అంటే సోమరితనాన్ని పెంచేటటువంటి మతం గొప్పది కాదు ఈ లోకానికి ఆహారం ఇచ్చేటటువంటి వ్యవసాయం గొప్పది లోకానికి ఇచ్చే లోకానికి ఆహారాన్ని ఇచ్చేటటువంటి జనం గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా దానికి అంద అందిస్తాడు అయితే ఈ జనం సజీవంగా ఉండాలి అని అన్నప్పుడు ఒక జ్ఞానబోధతో కాదు ఒక తత్వబోధతో కాదు ఆ జనానికి తప్పనిసరిగా ఒక ప్రేమ కూడా ఉండాలి ఈ ప్రేమనే మనిషిని తడితడిగా ఉంచుతుంది ఆర్ద్రంగా ఉంచుతుంది అనే విషయాన్ని కావ్యమంతటా కూడా అనుక్షణం చెప్పుకుంటూ వస్తాడు ఈ ప్రేమ అద్భుతంగా ఉండాలంటే సజీవంగా ఉండాలంటే తడితడిగా ఉండాలంటే తప్పనిసరిగా మనిషి అనేవాడు ఖచ్చితంగా కళారాధకుడై ఉండాలి ప్రకృతి ప్రేమికుడై ఉండాలి అనేది కూడా దాంట్లో చెప్పుకుంటూ వస్తాడు కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశాలని దాంట్లో చేస్తారు ఎవరు వ్యవసాయాన్ని తన జీవనోపాధికి చేస్తాడా రైతు అనే ఆయన తన జీవనోపాధి మాత్రమే కాదు తన జీవనోపాధితో పాటు లోక జీవనాన్ని కూడా కోరుకుంటాడు గనుక వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు అక్కడ కృష్ణానది మీద ఆనకట్ట ఎందుకు కట్టారు నాగార్జున సాగరం ఎందుకు వెలిసింది అక్కడ నాగార్జునుడి కొండ అనేది ఒకనాటికి అది తత్వబోధన చేసే విశ్వవిద్యాలయం కానీ ఇవాళ విశ్వవిద్యాలయంగా లేదు అది అది ఇవాళది ఏదిగా ఉన్నది అని అంటే ఒక ప్రాజెక్ట్గా ఉంది నాగార్జున సాగరంగా ఉన్నది అని అంటే కృష్ణానదిని ఆపి ఆ నీళ్ల ద్వారా కుడి కాలువో ఎడమ కాలువో అటుబారుతుందో ఇటుబారుతుందో ఎటుబారినప్పటికి మొత్తానికి పారుతుంది సామాన్య జనజీవనానికి కావలసిన ఆహారాన్ని అందిస్తుంది అనేది నాగార్జున సాగరం యొక్క మూల ఉద్దేశం మూల లక్ష్యాన్ని దాంట్లో చెప్పడం జరుగుతుంది అట్లా సాగినప్పుడే మనిషి బతికినప్పుడే జీవితం కొనసాగినప్పుడే ఇటు కళ అయినా బతుకుతుంది అటు జ్ఞానమైనా బతుకుతుంది ఈ మతానికి కళకి రెంటికి మధ్యన ఒక సమన్వయాన్ని కూర్చున్నటువంటి కావ్యంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే మతమే సర్వస్వం కాదు సౌందర్యమే సర్వస్వం కాదు సౌందర్య ఆరాధనకు మతానికి మధ్యన ఏదైతే భౌతిక జీవనం ఉన్నదో సామాన్య జీవనం భౌతిక జీవనం ఉన్నదో సామాన్య జీవనం ఉందో అది వాస్తవం అని వాస్తవానికి స్వప్నానికి మధ్యన ఒక ఘర్షణ మనసుకు భౌతిక ప్రపంచానికి మధ్యన ఒక ఘర్షణ శాంతి శాంతిశ్రీ అనేది కేవలం ఒక పాత్ర కాదు నా దృష్టిలో శాంతిశ్రీ అనే ఆమె ఒక మనస్సంఘర్షణకు ప్రతీక మనస్సంఘర్షణకు ప్రతీక ఏంటిది కాసేపటికి జ్ఞానం వైపు ఆకర్షితురాలవుతుంది ఇదే సమస్తం అనిపిస్తుంది కాసేపటికి ప్రేమ వైపు ఆకర్షితురాలవుతుంది ఈ రెంటి మధ్యన ఆరాటం చెందుతూ ఉన్నప్పుడు కళ గొప్పదా లేకపోతే మతం గొప్పదా అని అన్నప్పుడు కలం మతం మధ్యన మానవత్వం గొప్పది అనేటువంటి ఒక పాత్రను ఒక అభిమానాన్ని ఆ పాత్ర ద్వారా చెప్పించడానికి ప్రయత్నం చేసింది కాబట్టి మనిషి కదా వీటన్నిటికి మూలం జీవితం కదా వీటన్నిటికీ మూలం అటు జ్ఞానానికి ఇటు దీనికి వీటన్నిటికీ మనిషి జీవితం మూలం గనక ఆ జీవితాన్ని ఇచ్చే జీవితానికి జీవనాన్ని ఇచ్చేటటువంటిది వ్యవసాయం గనక ఆ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా కృష్ణానదిని ఆపి నాగార్జున సాగరంగా మలిచినటువంటి కావ్యంగా మనం అర్థం చేసుకోవాలి అప్పుడు తెలంగాణ నేపథ్యం బాగా అర్థమవుతుంది తెలంగాణకు నాగార్జున సాగరానికి ఉన్న బంధం ఏదైతే ఉందో అప్పుడు కానీ మనకదే అర్థమయ్యే పరిస్థితి ఉండదు అందుకని ఒక సాగరం అది విషాదాంతం అనే మాట కూడా సరైంది కాదు నా దృష్టిలో ముసలమ్మ మరణం అనేది కట్టమంచి రామలింగారెడ్డి గారు రాశారు ఎందుకు ముసలమ్మ మరణిస్తుంది అంటే చెరువును నిలబెట్టడానికి మరణించి చెరువును నిలబెట్టడం అంటే ఊరిని నిలబెట్టడం ఊరిని నిలబెట్టడం అంటే మనుషుల్ని నిలబెట్టడం మనుషుల్ని నిలబెట్టడం అంటే జీవితాన్ని నిలబెట్టడం కాబట్టి ఒక జీవితాన్ని అనేక మంది జీవితాన్ని నిలబెట్టడానికి ఒక ఆమె జీవనం అనేటువంటిది అది విషాదం మాత్రమే కాదు ఒక త్యాగంగా చూడవలసినటువంటి అవసరం ఉన్నది అట్లనే ఇక్కడ శాంతిశ్రీ కూడా అక్కడ నిలిచిపోయింది అని అంటే అక్కడ ఆగిపోయింది అని అంటే ఆమె జీవితాన్ని అక్కడ అంతం చేసుకున్నది అంటే స్వప్నంలోనైనా సరే అక్కడ నిలిచిపోయింది అంటే దాని అర్థం ఏంటిది అంటే శాంతిశ్రీ కూడా జనసామాన్యం కోసం ఒక కృష్ణానదిలాగా సాగరంగా మారిపోయింది అనేటువంటిది అక్కడ కవి ఉద్దేశించినటువంటి వాస్తవంగా అర్థం చేసుకుంది కాబట్టి ఆ నేక ఆ నేపథ్యంలో మనం కావ్యాన్ని చూసినట్లయితే తెలంగాణకి నాగార్జున సాగరానికి వ్యవసాయానికి బోధనలకి ఇవాళటి పరిస్థితికి వీటన్నిటికీ నడుమన పడినటువంటి ఒక ఘర్షణ దాంట్లో జీవం వచ్చింది కూడా శాంతిశ్రీ పాత్ర ద్వారానే వచ్చింది శాంతిశ్రీ పాత్ర మన అందరిలో ఉంటుంది చాలాసార్లు ఇదే గొప్పది అని ఇదే గొప్పదని అటు ఇటు తక్కులాడడం అనేటువంటిది ఉంటుంది ఈ తొక్కులాట అనేటువంటిది ఏదైతే ఉందో ఆ తొక్కులాట అనేది తెలంగాణలో చాలా సామాన్యమైనటువంటిది ఎక్కడ ఒక మామూలు సమాజం ఉంటుందో వెనకబడిన సమాజం ఉంటుందో వెనకబడిన సమాజంలో మానవత్వం మానవ విలువలు ఉంటాయి అదే సమయంలో ఇంకా ఇతరత్ర ఆకర్షణలు శక్తులు ఇవన్నీ కూడా ఉంటాయి దీన్ని వేటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే దానికి కావ్యం చదివితే మతం ఎక్కడ ఉంచాలో మానవత్వం ఎక్కడుంచాలో నదిని ఎక్కడ ఉంచాలో నదిని ఎక్కడ నిలబడతా నిలబెట్టాలో కవి చాలా స్పష్టంగా వ్యక్తీకరించినట్లుగా కనబడుతుంది అది సాగరం అందుకని నాగార్జున సాగరం ఎంచుకోవడం వెనకాల ఇన్ని పాత్రలు ఇన్ని బోధనలు ఈ సంఘర్షణ అంతా కూడా నా శాంతిశ్రీ కానీ నాగార్జున సాగరం కానీ మనందరం ఆవాహన చేసుకున్నప్పుడు మనందరిలోకి తీసుకున్నప్పుడు హృదయంలోకి తీసుకున్నప్పుడు మనందరికీ కూడా ఏదో ఒక వెలుగు ఏదో ఒక పరిష్కారం ఏదో ఒక ప్రయోజనం ఒనగూడేటటువంటి అవకాశం ఉంది అది కళా ప్రయోజనం అది సాహిత్య ప్రయోజనం అది సామాజిక ప్రయోజనం కూడా కనుక కావ్య పరిమళాన్ని పన్నెండు నాగార్జున సాగరాన్ని గౌరీశంకర్ గారు మంచిగా చక్కగా ఆవిష్కరించారు దాంట్లో ఉండే కథ ఐదు తరంగాల్లో ఏ రకమైనటువంటి కథ ఉంది ఐదు తరంగాల్లో ఉండేటటువంటి కథే కాక నారాయణ రెడ్డి గారు నవ్యతను ఎక్కడ పోషించారు ఆ నవ్యతలో శాంతిశ్రీని ఎట్లా చిత్రించారు శాంతిశ్రీ ఎట్లా స్వప్నంలోకి వెళ్ళింది ఆ స్వప్నం వాస్తవ రూపంగా మలిగితే బాగుండు అనేటువంటి కవి ఆకాంక్షగా ఎట్లా ఉంది వీటన్నిటిని కూడా చక్కగా వారు వివరించడం జరిగింది మనం చదువుకుంటే మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త కోణాలన్నీ కూడా దాంట్లో దొరికే అవకాశం అయితే ఉంది కనుక నాగార్జున సాగరం మరొకసారి ఇది వినడం మాత్రమే కాకుండా మనం చదివేదానికి ఒక ప్రేరణ ఇచ్చినందుకు గౌరీశంకర్ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరు కూడా పన్నెండు కావ్యపరిమలాలని దిగ్విజయంగా ముగించడానికి కారణమైనందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాభినందనలు ఈ సంవత్సరానికి ఈ పన్నెండు కావ్య పరిమళాలని పూర్తి చేసుకున్నాం మరి వచ్చే సంవత్సరానికి అంశాలని ఎన్నుకుని వాటికి సంబంధించినటువంటి నిర్ధారణలు చేసుకుందాం అయితే ఆ క్రమంలో మీ అందరి సహకారం మాకు ఉన్నదని భావిస్తాం అనేకసార్లు చెప్పినట్టుగానే మీ అందరి బలమే సాహిత్య అకాడమీ మీ అందరి హృదయమే సాహిత్య అకాడమీ కాబట్టి అట్లాంటి ఒక హృదయంతో సాహిత్య అకాడమీని మీరు నిరంతరం ప్రోత్సహిస్తారని భావిస్తూ మరొకసారి గౌరీశంకర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు గౌరీశంకర్ గారిని సాంప్రదాయకంగా సాహిత్య అకాడమీ పద్ధతిలో చిన్నగా చిరు సత్కారం చేస్తారు నరసింహారెడ్డి గారు తీరుపాల్ గారు ఈనాటి కావ్య పరిమళంలో నాగార్జున సాగరం లోతంతో తేల్చి చెప్పినటువంటి డాక్టర్ గౌరీ గౌరీశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు కావ్యాన్ని పూర్తిగా పఠించినట్లుగా ఒక పరిణతి వచ్చే విధంగా మాకు పాఠం చెప్పారు వారితో ఒక విజ్ఞప్తి ఈ విజ్ఞప్తులన్నీ ఇటైపోతూ ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా చేస్తున్నాం ఏంటంటే దీని మీద వ్యాసం కూడా రాసి పంపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా మీ వ్యాసం తప్పనిసరిగా మాకు కావాలని మరొకసారి లేదు వాళ్ళు ఎక్కువ గడిపే అవకాశం ఉండే మీకు మీకు మాత్రం ఒక పదిహేను ఇరవై రోజుల లోపల ఇవ్వాల్సిందిగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఈ వరుసగా మా మా లక్ష్యం ఒకటి ఉంది సార్ ఏంటంటే పన్నెండు కావ్య పరిమళాలని కలిపి ఒక కావ్య పరిమళం అనే టైటిల్తో ఒక పుస్తకం తీసుకొని రావడం వల్ల మన సాహిత్య మిత్రులు అందరూ విన్న పాఠాలు చదివితే ఎట్లుంటుందో మరొకసారి చూసుకోవచ్చు ఈ పాఠాలని చదివి మళ్ళీ వీడియో చూసుకోవచ్చు యూట్యూబ్లో ఈ రెండూ చూసుకున్న తర్వాత ఇందులో చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కడైనా అవకాశం దొరికితే ఈ కావ్యం మీద వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అయ్యి మాట్లాడడానికి కూడా అవకాశం దొరుకుతుందని బహుళ ప్రయోజనకరమైనటువంటి కావ్య పరిమళం మా అంత అంతరంగంలో ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని పెద్దల సిద్ధారెడ్డి గారు చాలా చాలా ఆలోచించి అంటే ఏ కావ్యం ఎంపిక చేయాలి అనే దాని మీద కొన్ని రోజులు నేను రెండు వారాల దాకా ఆలోచించాము ఏ వ్యక్తిని ఎంపిక చేయాలి చాలామందికి విద్వత్తు ఉంటుంది ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి బ్రహ్మాండమైన ఎక్స్ప్రెషన్ చేస్తారు అంటే లోతులు పట్టుకోలేకపోవచ్చు అంటే ఎవరి పరిమితులు ఉంటాయి ఎవరి ప్రత్యేకతలు ఉంటాయి మాకు గౌరీశంకర్ గారు కరెక్ట్గా దొరికారు అని మేము భావిస్తూ గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆస్తి బలం అంతా కూడా సాహిత్య మిత్రులే అని సిద్ధారెడ్డి గారు చెప్పిన మాటని మరొకసారి వక్కానిస్తూ మీరు ఇట్లాగే ఈ కావ్య పరిమళంని మాకు స్ఫూర్తినిచ్చే విధంగా కంటిన్యూ చేయడానికి అవకాశం కలగజేస్తూ ఉంటారని తెలియజేస్తూ పత్రికా మిత్రులు ముఖ్యంగా కావ్య పరిమళం రొటీన్గా రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమం అనుకోకుండా తప్పనిసరిగా ఖచ్చితంగా మంచి నివేదికలు ఇస్తూ ఉన్నారు పత్రికలు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తర్వాత ముగిస్తున్నాం థ్యాంక్ యూ